ఎవడో యాళ్ళకొచ్చి మేము అధ్యస్థం ఇచ్చేస్తాం అంటే నర్సంపేటకు ప్రత్యేకత ఉంది. సమైక్యవాదులు వాళ్ళ యొక్క చెంచాలు వచ్చి ఇక్కడ రాజ్యం చేస్తామంటే ఇక్కడ మీరు నిరసన తెలిపినారు. నిరసన తెలిపినరని మన సుదర్శన్ రెడ్డి మీద వైఎస్ షర్మిల అంటే ఆమె పగబట్టిందట. ఇలా డబ్బు కట్టలు పంపిస్తుందట. మరి వైఎస్ షర్మిల డబ్బు కట్టలు గెలవన్నా మన మిషన్ భగీరథ మంచినీళ్ళు గెలవన్నా మన 24 గంటల కరెంటు గెలవన్నా ఎవరు గెలవాలి? దయచేసి ఆలోచన చేయాలి. ఈ పరాయి రాష్ట్రంలో వచ్చి డబ్బు సంచులు పంపించి మిమ్మల్ని ఓడిస్తామంటే మనం ఓడిపోదామా? దయచేసి నర్సంపేట ఆలోచించాలని మనం చేస్తా ఉన్నా. మీరు ఎలా సుదర్శన్ రెడ్డి గారిని గెలిపించి చాలా మంచి పని చేసినారు. మీకు ఒకటే మాట నేను మనవి చేస్తా ఉన్నా, 600 అయినా మళ్ళీ పోయినసారి కంటే ఎక్కువ సీట్లతోని బీఆర్ఎస్ గవర్నమెంటే గెలుస్తూ ఉంది. ఈ అభివృద్ధి ఇట్లే కొనసాగాలంటే ఖచ్చితంగా మీరు సుదర్శన్ రెడ్డి గారిని గెలిపిస్తేనే మీకు లాభం జరుగుతుంది. సుదర్శన్ రెడ్డి కావాలని కోరిన పనులు పెద్ద ఇబ్బందికరమైన ఏం కావు. పాకాల కాలువలు బాగు చేయాలన్నాడు, గ్యారంటీగా చేద్దాం. రంగయ్య చెరువు కాలువలు కూడా బాగు చేయాలన్నాడు, తప్పకుండా చేద్దాం. నర్సంపేట చుట్టూ రింగ్ రోడ్డు కావాలంటున్నాడు, తప్పకుండా చేద్దాం. ఈ విధంగా ఆయన కోరినవి గొంతెమ్మ కోరికలు కావు, మీ తరఫున మీ అందరి మంచి కోసం కోరినాడు. సుదర్శన్ రెడ్డి గారిని గెలిపేయండి. ఎన్నికల తర్వాత నర్సంపేట నేను వస్తాను, ఒక రోజంతా మీ మధ్యనే ఉంటాను. రాష్ట్ర అధికారులను తీసుకొని మీకు కావాల్సిన పనులన్నీ కూడా చేసి పెట్టే బాధ్యత నాది అని మనవి చేస్తూ, ఈ హెలికాప్టర్ల వస్తే ఇదే తంట, మీరు ఇంతమంది ఉన్నా కొద్దిసేపు అయితే అది ఎగరదిగా బంద్ అవుతుంది. కాబట్టి మీరు పెద్ద మనిషితో నాకు సెలవు ఇవ్వాలని కోరుకుంటూ, సుదర్శన్ రెడ్డిని గెలిపేయాలని కోరుకుంటూ నేను మీ దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నా. జై తెలంగాణ, జై తెలంగాణ. కారు గుర్తుకే జై తెలంగాణ. ధన్యవాదాలు.